అంటే కాకుండా ఈ ఆంధ్ర కేంద్ర కార్యాచరణ సమితి అధ్యక్షుడితో మాట్లాడాలనుకుంటే మాట్లాడతాను. ఆమె ఏం చెప్తా వింటాను. ఉద్యమాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వెనకడికి వేసే ప్రసక్తి లేదని ఆయన చెప్పిన మాటలు నాకెంతో స్ఫూర్తిని కలిగించాయి. అలాంటి మహనీయుడు ఆయన జమీందారీ విధానాల పట్ల ఆ చట్టం, భూ సంస్కరణ చట్టం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపన, కృష్ణా బ్యారేజీ నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ప్రత్యక్ష పాత్ర ఉందని మనం ప్రముఖంగా తెలుసుకోవాల్సి ఉంది. వారి దేశభక్తి, ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం, నిస్వార్థ సేవా తత్పరత, సద్గుణ సంపన్నత ఈ తరం యువతకు స్ఫూర్తిని పంచుతాయి. ఇవి చాలా అవసరం రాజకీయాల్లో ఉండేవాళ్ళందరూ కూడా. ఒకటి దేశభక్తి, రెండు ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం, నిస్వార్థ సేవా తత్పరత, సద్గుణ సంపన్నత ఇవన్నీ చాలా అవసరం. ఇవాళ రాజకీయాల్లో చాలా వరకు కొరవడిన విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈయన ఒక ఎకరంలో వ్యవసాయం చేసి ప్రతి నెల 1,00,000 సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారా, ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అందుకని అలాంటి మహనీయుడు ఆయన ప్రకాశం పంతులు గారికి సలహాదారుడు, సన్నిహితుడే కాదు మిత్రుడిగా ఉన్నాడు. కానీ ఆయనతో కూడా అవసరం వచ్చినప్పుడు విషయాలపై విభేదించినట్టు యొక్క గొప్ప వ్యక్తిత్వం శ్రీ తెనేటి విశ్వనాథం గారు అని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. ఈ ఆయన కేవలం ప్రజానాయకుడే కాదు, పార్లమెంటేరియనే కాదు, గొప్ప సాహితీవేత్త కూడా. తెలుగు, సంస్కృత భాషల్లో, ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం ఆయనకు ఉంది. ఈ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. ఋగ్వేదం మీద వారు రాసిన పుస్తకం పలువురు పండితుల యొక్క ప్రశంసలను అందుకుంది. వారి ప్రసంగాల్లో చిరోక్తులు మంచి రసవత్తరంగా ఉండే విలువలతో కూడిన చిరోక్తులు. వారి ఉపన్యాసాలు స్వయంగా చదివిన నాలాంటి వారికి, విన్నవారికి అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో చెప్పలేము. స్వాతంత్ర సమర యోధునిగా వారి నిజాయితీ, వారి సేవా తత్పరత ఈనాటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. నేటి రాజకీయాలు తలుచుకుంటే మనసు చాలా బాధ కలిగిస్తుంది. రాజకీయాల విలువలు తగ్గిపోయాయి, నిజాయితీ తగ్గిపోయింది, ఆదర్శం అనేటికి వ్యవహారం మర్చిపోయారు. శాసనసభల్లో, పార్లమెంట్లో కొంతమంది వ్యవహరిస్తున్న చూరు చూస్తే దుగుప్స కలిగిస్తుంది, సిగ్గు వేస్తుంది. ప్రజాస్వామ్యం ఇలాంటి వారు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారా, ఎంపికయ్యారా అని చెప్పి రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు క్యారెక్టర్, క్యారీబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండాలి. క్యారెక్టర్, క్యారీబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండాలి, మంచి వ్యక్తిత్వం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా, సామర్థ్యం ఉండాలి, వారికి శక్తి ఉండాలి. ఆ తర్వాత క్యారెక్టర్, క్యారీబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, నడవడికి ఉండాలి. ఇవి నాలుగు చాలా వరకు పొరబడుతూ ఉన్నాయి. అసలు దేవని నేను చెప్పను ఉన్నారు ఇంకా మహనీయులు కొందరు, కానీ వాళ్ళు మరుగున పడుతున్నారు. కానీ ఈ నాలుగు సీలు ఇందాక చెప్పానే, ఆ సీలు ముందు కొత్త సీలు వచ్చాయి. ఇప్పుడు నాలుగు కొత్త సీలు ఏంటంటే, క్యారెక్టర్, క్యారీబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ కాకుండా క్యాస్ట్, కులము, కమ్యూనిటీ, మతము, క్యాష్, డబ్బు, క్రిమినాలిటీ, నేర చరిత్ర, ఈ కలిగిన వాడు రాజకీయాల్లో ఇవాళ కొంత తాత్కాలికంగా వెలుగుతున్నారు. ఈ వెలుగులు దేశానికి మంచిది కాదు. క్యారెక్టర్, క్యారీబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండాలా, దాన్ని అలవాటు చేసుకోవాలా, అలాంటి వాళ్ళని రాజకీయాల్లో మనం ఎంపిక చేసుకోవాలా, ఎన్నిక చేసుకోవాలా. తద్వారా ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది, దేశానికి మరింత పేరు వస్తుంది. ప్రపంచ దేశాల్లో వెనకవరం మాట్లాడుతున్నప్పుడే, ప్రపంచ దేశాల్లో మన భారతదేశం, మన ప్రజాస్వామ్య వ్యవస్థ, మన పార్లమెంటరీ వ్యవస్థ చాలా పురాతనమైనది. అలాంటి పార్లమెంటరీ వ్యవస్థను మనం మంచిగా కొనసాగించుకొని ప్రపంచానికి వెలుగు చూపించాలి. ఒకప్పుడు విశ్వగురువుగా ఉండింది భారతదేశం, మళ్ళా తిరిగి విశ్వగురువుగా మనం వెలుపొందాలంటే ముందు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచుకొని పార్లమెంటు, శాసనసభలు, చట్టసభలు, ప్రజాప్రతినిధుల యొక్క వ్యవహారంలో గణనీయమైన యొక్క మార్పు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈయన ఒక ఎకరంలో వ్యవసాయం చేసి ప్రతి నెల 1,00,000 సంపాదిస్తున్నారు. ఈయన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారా, ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మహనీయుడి గురించి, మహనీయుల గురించి మనం ఆడుకుంటున్నాం.
మరి ఆంధ్రకేసరి వారు తెనేడి విశ్వనాథం గారి మహనీయుల గురించి చెప్తున్నప్పుడు ఈరోజు అలాంటి వ్యక్తుల యొక్క అవసరం రాజకీయాల్లో చాలా అవసరం. అలాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ప్రతిభ ఉన్నంత గుణాలు ఉండవో వాడు కులాన్ని ముందుకు తీసుకొస్తున్నారు.